నమస్కారం తాతయ్య గారు, ఎలా ఉన్నారు? బాగా ఉన్నాను. మీ పేరు? సూర్యబాబు అండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు రాబోతున్నారు అని అనుకుంటున్నారు? కేసీఆర్ గారే వస్తారు అమ్ముతారు. కేసీఆర్ అంటే బాగానే చేస్తున్నారు. ఇప్పుడు చిన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నా కానీ ప్రెసెంట్ కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాడి నుంచి బాగానే ఉంది. ఇంకా ఆయన కూడా ఏమన్నా బీజేపీకి ఏదో కొద్దిగా సీట్లు వచ్చినా కానీ సీఎం అయితే ఆయన అవుతారని మహేంద్ర మార్పులు ఉండాలని కోరుకుంటున్నారా? కాదమ్మా, బాగానే ఉంటారు, అంతా బాగానే చేస్తున్నారు. పరిపాలన అది బాగానే ఉంది. చిన్న చిన్న లోటుపాట్లు ఎందులో ఏ పార్టీలు అయినా ఉంటాయి. ఈ కేసీఆర్ గారు వచ్చాక కరెంటు, వాటర్ అది బాగుందమ్మ తల్లి, అందరికీ బాగానే ఇస్తున్నారు తల్లి, బాగుంది. మళ్ళీ నెక్స్ట్ కూడా టీఆర్ఎస్ రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కేటీఆర్ సీఎం అవుతారు అని అంటున్నారు. అది పర్సనల్ ఇష్యూ కదమ్మా, పెద్ద ఆయన ఉన్నారు, మరి కొడుకుని సీఎం చేసుకోవాలంటే ఆయన చేతిలోనే ఉంది. ఆయన పెద్ద ఆయన అయ్యారు, కొడుకు కూడా సీఎం అయితే ఇంకా అంతకంట మేము కోరుకునేది ఇంకా ఏముంటాం తల్లి. ఎలా ఉంటుంది కదమ్మా, వాటిని కూడా ఆయన కూడా పెద్ద ఆయన అయ్యారు. పార్టీ పగ్గాలు ఒకవేళ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీలో రావాలని చెప్పి కదా. కాంగ్రెస్ అయితే కొంచెం వెనకబడి ఉంది తల్లి, తెలియదు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కానీ రాష్ట్రం విడిపోయాక కోపాలు ఉన్నాయి కొద్ది కొద్దిగా. ఆ ఏపీలో అయితే జీరో ఉంది, తెలంగాణలో అయితే కొద్దిగా ఏమైనా సీట్లు రావచ్చు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు రాజకీయ పార్టీ. ఏపీలో జగన్ గారు ఉన్నారు, ఇక్కడ షర్మిల గారు పరిపాలన కూడా బాగుంది, చాలా బాగా. అదే షర్మిల గారు కూడా ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నారు కదా, ఆవిడ గురించి తెలంగాణ ఆవిడే కాబట్టి ఆవిడ కూడా ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు. అన్ని పార్టీలు బాగోవాలని కోరుకుంటున్నాం. పెద్ద పార్టీలు అయితే తల్లి ఇంకా తెలియదే ఉంది. టీఆర్ఎస్ బాగుంది, అక్కడ ఏపీలో కూడా జగన్ పరిపాలన కూడా బాగుంది. రెండోది ఏంటంటే సీఎం గా అయిన తర్వాత జగన్ గారి పథకాలు అవి బాగా పెట్టారు, పెదల చేతికి అన్ని ఆన్లైన్ లో అందుతున్నాయి. అంతకుముందు అయితే దళారులు కొంత తిని కొంత తగ్గి, ఇప్పుడైతే డైరెక్ట్ ఖాతాల్లో వేసేస్తున్నారు, బ్యాంక్ ఖాతాల్లో. బాగుందమ్మా పరిపాలన, ఏపీలో బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. ఆశ లేదు, ప్రతిపక్షాలన్నీ కూడా రావాలని ఉంటుంది. పది వాళ్ళకి ఆశ అయితే ఉంటుంది, ఎవరికైనా ఎక్కుతుంది, రావాలని తిరుగుతున్న జనాల్లో ఉంటుంది. అది పరిపాలన అయితే రెండు రాష్ట్రాల్లో బాగున్నాయమ్మా. మళ్ళీ జగన్ గారే రావాలని మేము కోరుకుంటున్నాం, ఇక్కడ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం తల్లి. మీ ఛానల్ టీఆర్ఎస్.